సవేంద్ర బాబు భార్య సుకన్య మా పాప ఓవెల్ 14th స్కూల్ నందు 4వ తరగతి చదువుతున్నది 12/11/2022న స్కూల్ నందు మా పాపపై లైంగిక వేధింపులు జరిగినందుకు గాను ఓవెల్ పబ్లిక్ స్కూల్ యాజమాన్యం నిలదీగా లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రహ్మనాయుడు మరియు వారికి సహకరించిన కరస్పాండెంట్ వేణు మరియు ప్రిన్సిపల్ బాలు ప్రైమరీ ఇన్ఛార్జ్ షరీన్ క్లాస్ టీచర్ నాగమణిలపై ఫిర్యాదు చేయగా వారు దానికి స్పందించకపోగా 5వ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. మేము ఫిర్యాదు చేసిన వారిలో ఒకరిని మాత్రమే అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మాకు జరిగిన అన్యాయంపై మాకు పూర్తి సహకారం అందిస్తామన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా వీఆర్సీ కూడలి అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులర్పించాలని అక్కడ జరిగే కార్యక్రమంలో విద్యార్థుల సంఘం నాయకులు జేఏసీ లీలామోహన్ మరియు ఆదిత్య సాయి తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా విఎస్ కూడలి అంబేద్కర్ విగ్రహం దగ్గర నివాళులర్పించాలని అక్కడ జరిగే కార్యక్రమంలో విద్యార్థుల సంఘం నాయకులు జేఏసీ లీలామోహన్ మరియు ఆదిత్య సాయి తదితరులు పాల్గొని మా పాపకు జరిగిన లైంగిక దాడిపై జరిగిన సంఘటనల గురించి మాట్లాడకుండా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి ఫ్లెక్స్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మాకు ప్రభుత్వం చేస్తున్న సహాయ సహకారాలను అడ్డుకోవాలనే నేపథ్యంతో మంత్రిపై పలు విమర్శలు చేశారు. విద్యార్థి సంఘం జేఏసీ నాయకులు మంత్రిపై చేసిన విమర్శలకు మాకు ఎలాంటి సంబంధం లేదు. ఇదంతా ఓవెల్ 14th స్కూల్ యాజమాన్యం మరియు విద్యార్థి సంఘం జేఏసీ యాజమాన్యానికి అమ్ముడుపోయి ప్రభుత్వం ద్వారా మాకు జరుగుతున్న న్యాయాన్ని అడ్డుకోవాలనే దురుద్దేశంతో మాకు అన్యాయం చేస్తున్నారని, మాకు ప్రభుత్వం ద్వారా న్యాయం జరపాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు పచ్చ సోమశేఖర్, పచ్చ మహేంద్ర, పేర్నాటి అలేఖ్య, పచ్చ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. స్కూల్లో మా అమ్మాయి జరిగిన ఘటనకి సంబంధించి వాళ్ళ తల్లిని మాట్లాడుతున్నాను. ఈరోజు జరిగిన విషయం ఏంటంటే, నాకు స్కూల్లో జరిగిన మా పాపకు జరిగిన అన్యాయంకి ఎటువంటి న్యాయం జరగలేదు. నిందితులు క్వశ్చన్కి వెళ్ళారు. మెయిన్ బ్రహ్మనాయుడు మాత్రమే రిమాండ్ కేసారు. తర్వాత వాళ్ళని అరెస్ట్ చేయాలని నేను పోలీసు యాజమాన్యాన్ని అడగగా వాళ్ళు క్వశ్చన్కి వెళ్ళారమ్మా అని అడిగే చెప్పారు. అంత లేట్ ఎందుకు తీసుకున్నారు సార్ అని చెప్పడం అది కూడా జరిగింది. సరే అమ్మా, నేను న్యాయం చేస్తాను, ఇంకా ఆప్షన్ ఉంది అని చెప్తున్నారు. కానీ నాకు ఇంకా ఏదో హోప్ ఉంది, నాకు న్యాయం చేస్తారని. మా పాప ఆరోగ్యం కూడా సరిగ్గా కుదుట పడలేదు. ఇంకా కుదుట పడక ముందే వాళ్ళని తప్పించడం, స్కూల్ పెట్టడం అన్నీ జరిగిపోతున్నాయి. కానీ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు, గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు, నాకు ఫస్ట్ నేను వెళ్ళి కలవక ముందే నాకు న్యాయం చేస్తాను, ఆ బిడ్డకి అలా జరిగింది, మీకంటే నేను కలిసినప్పుడు కూడా మీకంటే నేను ఎక్కువ బాధపడ్డానమ్మా అని కూడా చెప్పారు. ఈరోజు నిన్న జరిగిన అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా జరిగిన నాకు అంబేద్కర్ వర్ధంతి అని చెప్పి ఫోటో కానీ పిలిచి ఆ సారు ముఖ్య కాకాని గోవర్ధన్ రెడ్డి గారి ఫ్లెక్సీ పెట్టి మా గురించి చెప్పిన ఆయన సహాయం చేశారు స్కూల్కి అని మాట్లాడారు. ఆ దానికి నాకు ఎటువంటి సంబంధం లేదు సార్. నాకు హెల్ప్ చేశారు, ఏమన్నా హోప్గా మాట్లాడారంటే అది కాకాని గోవర్ధన్ రెడ్డి గారే. నాకు ఇంకెవరు కూడా, అందరు చేస్తానని చెప్పారు సార్, ఎస్పీ అందరూ కలెక్టర్ గారు అందరు చేస్తాను. కానీ నాకు ఒక ధైర్యాన్ని ఇచ్చింది మాత్రం కాకాని గోవర్ధన్ రెడ్డి గారే. ఈరోజు ఆయన మాకు సహాయం చేస్తున్నారని ఆయన్ని బ్లేమ్ చేస్తూ నిన్న పిలిచి మాకు, నేను వెళ్ళలేదు సార్, వెళ్ళకపోయినా కూడా మమ్మల్ని అలా రాజకీయంగా పరంగా మమ్మల్ని అట్లా ట్రాక్ చేస్తున్నారు. మాకు న్యాయం చేయాల్సిన వాళ్ళే, స్కూల్ యాజమాన్యమే. ఇలా ప్రోత్సహించి మళ్ళీ అలా ఉండగలిగిన వాళ్ళని తప్పించి, చేసిన వాళ్ళని తప్పించి మళ్ళీ ఇప్పుడు ట్రాక్ మార్చి వాళ్ళని ఎవరినైతే మళ్ళీ మేము ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలని, వాళ్ళు కూడా తప్పించడానికి ఇంకో ట్రాక్ వెతుక్కొని మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారు. మాకు ఎవరు కాకాని గోవర్ధన్ రెడ్డి గారు మాకు హెల్ప్ చేస్తారని మేము ఎంతో ఆశతో ఉండేటప్పటికి దాన్ని బేస్ చేసుకుని వాళ్ళు రాంగ్ ట్రాక్ లో పంపిస్తున్నారు, కానీకుండా చేస్తున్నారు. ఎవరండి సార్ మా స్టూడెంట్స్? మా సైడే ఉంటున్నారు కానీ మాకు తెలియట్లేదు. మా వెనకాల ఉండి వెన్నుపోటు కొడుతున్నారు సార్. ఎవరు నమ్మాలో, ఎవరు నమ్మ ముందుకెళ్తా, పది అడుగు ఒక్క అడుగు ముందుకేస్తే పది అడుగులు వెనకాల ఆగుతున్నారు. పది మంది వెనకాల వెన్నుపోటు పొడుస్తా, ఎలాగ మేము ముందుకెళ్ళాలి? సభ్య సమాజంలో ఉన్నా మేము కూడా, నా బిడ్డకి ఇంత జరిగిందంటే నేను ముందుకు వచ్చాను. వచ్చినప్పుడు ఎవరు తలా ఒక మాటలు సహాయం చేయాలా? నాకు ఇప్పుడు మినిస్టర్ చేస్తుంటే, మినిస్టర్ చేస్తుంటే దాన్ని ఆయన కోపం వచ్చేటట్టు చేసి ఇప్పుడు రోజు నాకు సహాయం చేయకుండా చేయాలని ప్రోత్సహిస్తున్నారు అందరూ. ఈ స్కూల్ యాజమాన్యం కూడా ఆ స్కూల్ పెట్టుకున్నారు, ఇప్పుడు హైకోర్టు ద్వారా తెచ్చుకున్నారు, పెట్టుకున్నారు. దానికి ఇంకా ఉంది సార్, నాకు హోప్ ఉంది. నేను హైకోర్టుకి వెళ్ళి నేను వేసుకుంటాను, చేసుకుంటాను. కానీ ఇలా రాంగ్ టైప్ లో పంపించడం కరెక్ట్ కాదు కదా. రాజకీయ పరం చేయడం ఏంటి?
నా బిడ్డకి అన్యాయం జరిగింది, నేను ఇక్కడ వాదించుకుంటానే హైకోర్టుకి వెళ్తాను, ఎక్కడికి వెళ్తాను, మీరు రండి 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 ఫోన్ చేసి పిలిచి ఆ తీసుకెళ్ళి నా భర్తని అక్కడ ఫ్లెక్సీ పట్టించి ఇవన్నీ చేయడం ఏంటి? ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా కూడా మీరు వెళ్ళారమ్మా అంటే తప్పిస్తే ఇప్పుడు మా సంబంధం లేదు, అయినా సరే మమ్మల్ని విరికించాలని చూస్తున్నారు. ఫస్ట్ చెప్పాలి, నాకు చెప్పకుండా తీసుకుపోయి ఇదంతా చేయడం రాజు ఎలా ఉంది? మీకు వెళ్ళిపోయి పొడవడమే కదా సార్. నాకు నా వాళ్ళని ఇంకా పాఠానికి వెళ్ళిన కొడుకు సార్ నాకు అరెస్ట్ చేయడానికి ఇంకా హోప్ ఉంది. నాకు అన్ని విధాల కలెక్టర్ గారు కానీ ఎస్పీ గారు కానీ డిఎస్పీ సారు ఎమ్మెల్యే గారు అందరూ నాకు హెల్ప్ చేయాలి. ఎమ్మెల్యే సార్ కూడా ఇంటికి వచ్చి అమ్మని హెల్ప్ చేస్తాను. నీకు నాకు ఒక బిడ్డకు అన్యాయం జరిగితే ఎవరైనా చూస్తూ ఉండవు, కాకపోతే వాళ్ళకేవేమో ఉంటాయి సార్, అవి కూడా తప్పించుకొని నాకు హెల్ప్ చేస్తున్నాను. నేను ఇంత దూరం వచ్చానంటే కూడా నేను పిచ్చుకు లాంటిదానే సార్, అయినా సరే నేను ఎగిరి నా బిడ్డని చేసినందుకు నేను ఎగిరి తల్లాలని చూస్తున్నా. కానీ నాకు 10 మంది సహాయం రావట్లా, 10 మంది రెండు కూడా పడుస్తున్నారు. ఈ రోజు మినిస్టర్ నాకు సహాయం చేస్తారని ఈ విధంగా చేస్తున్నారు, మేము ఎవరికి చెప్పుకోవాలి ఇంకా? మీడియా మిత్రులకి నమస్కారాలు. మాకు మంత్రి గాగాని గోవర్ధన్ రెడ్డి, గౌరవనీయులైన గాగాని గోవర్ధన్ రెడ్డి గారు శాసనసభ్యులు మాకు ఎప్పుడు అండగా ఉంటున్నారు. మా ఊర్ల 14 స్కూల్లో జరిగిన సంఘటనకు తల్లి తండ్రి ముందుగా స్పందించింది మన రూపల శాసనసభ్యులు గారు, తర్వాత మంత్రి గాగాని గోవర్ధన్ రెడ్డి గారు. అలాగే స్కూల్లో వారు చేసిన మోసానికి, పాపకి జరిగిన అన్యాయానికి ఎలాంటి చర్యలు తీసుకోకుండా ముద్దాయిల్ని దాపెట్టి వాళ్ళని అరెస్ట్ చేయలేకుండా ముద్దాయిని దాబెట్టి ఫాషింగ్కి పోయిన ఒక ఆర్డర్, ఇది ఫాషింగ్ పోయిన ఆర్డర్ అండి. వాళ్ళిద్దరిని ముద్దాయిల్ని ఫాషింగ్ పంపించిన ఆర్డర్. తర్వాత అదేవిధంగా స్కూల్ తెరుచుకునేదానికి ఒక ఆర్డర్ తీసుకొచ్చారు. పిల్ల పాపకి ఇంత మాత్రం అన్యాయం జరిగితే ఎలాంటి న్యాయం చేయకుండా పాపను వాళ్ళు అరెస్ట్ చేయకుండా స్కూల్ తెరుచుకునేదానికి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. దీన్ని మిస్లీడ్ చేస్తూ హైకోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నారు. ముద్దాయిల్ని అరెస్ట్ చేయాలని మా కోరిక.